హరే కృష్ణ. ఒకసారి ఒక రాజు మనసు లోపల ప్రశ్న వచ్చింది, అసలు భగవంతుడు అంతటా ఉన్నాడా, ఆయనను చూసేదిలా. ఆ ప్రశ్నకు తన రాజ్యంలో ఎవ్వరు సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే ఒక చిన్న బాబు వచ్చి రాజుగారికి అంటున్నారు, మహారాజా నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతాను. అయితే రాజు అన్నాడు, ఎట్లా? నేను మీకు భగవంతుని చూపించగలుగుతాను, కాకపోతే ముందు నాకు పెరుగు తీసుకురండి అని చెప్పాడు. సరే అని పెరుగును తీసుకొచ్చాడు. ఆ బాబు రాజుగారితో అన్నాడు, ఈ పెరుగు లోపల వెన్న ఉన్నదా అని. రాజుగారు అన్నాడు, ఉన్నది. అయితే ఆ బాబు అన్నాడు, అయితే మరి నాకు ఇప్పుడు వెన్నను చూపించండి ఈ పెరుగులో అని అన్నాడు. అయితే రాజుగారు అన్నాడు, దాని కొరకు ఒక పద్ధతి ఉన్నది, ఒక విధానం ఉన్నది. ఆ పెరుగును ఎప్పుడైతే మంతన చేస్తామో అప్పుడు వెన్న వస్తుందని రాజుగారు చెప్పాడు. ఆ బాలుడు అన్నాడు, అదేవిధంగా ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు, విశ్వం యొక్క అణువు అణువులో ఉన్నాడు, కాబట్టి ఆయన పేరు విష్ణువు. కాకపోతే ఆయనను చూడడానికి మనము మన మనసు యొక్క మంతనాన్ని చేయాలి. భక్తి అనే కవ్వంతో ఎప్పుడైతే మన మనసును మనం మంతనం చేస్తామో అప్పుడు సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ భగవంతుని మనం చూడగలుగుతాం. బ్రహ్మదేవుడు చెప్తాడు బ్రహ్మ సంహితలు, ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేనా సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేనా, ఆ భగవంతుణ్ణి మనం సదైవము చూడాలనుకుంటే మన కంటికి కాటుక రాయాల్సి ఉంటుంది. ఆ కాటుకనే భక్తి, ఇంకా ప్రేమ. సంత సదైవ హృదయేషు విలోకయంతి, ఎప్పుడైతే ప్రేమ అనే కాటుకను మనం కళ్ళల్లో పెట్టుకొని అంతటా చూస్తామో అంతటా భగవంతుడు శ్యామసుందర రూపం లోపల మీకు దర్శనమిస్తాడు. అలాంటి భగవంతుని నేను భజిస్తున్నాను అని అంటున్నాడు. ఇది భగవంతుని చూడడానికి అసలైన విధానము. హరే కృష్ణ.